sound. పుస్తక మహోత్సవం విశాఖ తరఫున వైజాగ్లో ప్రతి సంవత్సరం పెడుతున్నారు. అది ప్రోత్సాహం బాగుంది. ఇది మామూలుగా అయితే ఇండివిజువల్ బుక్ షాప్లో సేల్స్ తక్కువని అంటారు, ఎగ్జిబిషన్లో సేల్స్ ఎక్కువ ఉంటారు. విశాఖలో ఆ ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఉన్నటువంటి ఈ సాహిత్యం బయట ఎక్కువ దొరకదు. ఇది లాభాపేక్షతో కూడినటువంటి ప్రచారాయం కాదు. ఇది సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఒకటి, మహనీయుల్ని ప్రశ్న చేయడం ఒకటి, దాని లాభ నష్టాలు చూడకుండా చేసేటువంటి సంస్థ కాబట్టి జరుగుతూ పుస్తక పట్టణం కొనసాగినంతకాలం ముసవాళ్ళు కాదు, యువకులే. పుస్తక పట్టణం ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు ముసవాళ్ళు కలిగాక. అందువల్ల ఎవరైనా పుస్తక పట్టణ బాగా కొనసాగించేటప్పుడు వాళ్ళకి యవ్వనం వయసే ఉంటుంది. శారీరకంగా వయసు పెరిగినా మానసికంగా నీతిగతంగా ఉంటారు, ఒక సంతృప్తి ఉంటుంది. కాబట్టి పుస్తక పట్టణ అవసరం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. అందరూ ప్రోత్సహించడానికి వాడతాం.